శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ముందుగా శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు, నోములు, వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికి చేస్తారు. పార్వతీతనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవతి రోజున వినాయకుడు జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే విఘ్నాధిపతిగా విఘ్ననాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాయక చవితి పండుగను కుల మత జాతులకు అతీతంగా జరుపుకోవడం మరో విశేషం. ఓబొజ్జ గణపయ్య, నీబండు నీనయ్య, కడుముద్ద బప్పయ్య, కమ్మనీ నెయ్యయ్య, ఉండ్రాళ్ల మీదికి దండు పంపుమయ్య అంటూ వినాయకుడిని ఆరాధిస్తూ వారి వారి స్తోమతకు తగ్గట్టుగా వినాయక పూజను జరుపుకుంటారు. ఈ వినాయక పూజ అనంతరం వినాయకుడి యొక్క వ్రతాన్ని విని అక్షంతలు శిరస్సుపై వేసుకుంటే చవిటి నాటి చంద్రుణ్ణి చూసిన దోషం ఉండదని పురాణ గాథలు చెబుతున్నాయి. వినాయక వ్రత కథ. వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతులు కొద్దిగా అక్షంతలు తీసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యా సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునుని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం, వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు. అంతటా సూత మహర్షి సకల శుభాలను ఒసిగే వినాయక చవితి వ్రతం గురించి వివరించాడు. విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శనం, దోషకారణం, శాపమోక్షం గురించి ఆ మహామునిని ఇలా చెప్పసాగాడు. గజాసురుడనే రాక్షసుడు తన తపస్సు చేత పరమేశ్వరుడిని మెప్పించి తనను ఎవరు వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడు తన ఉదరం నందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షి అందు బందీ అయినాడు. కుక్షి అనగా ఉదరము, కడుపు. దీనితో అసురుడు అజయుడైనాడు. తన భర్తకు కలిగిన స్థితికి పార్వతీదేవి చాలా దుఃఖితురాలైంది. దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్లి విష్ణువును తన భర్తను విడిపించు ఉపాయం చెప్పమని కోరింది. విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు. గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు. ఆ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా, అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరం నందున్న శివుణ్ణి తమ వశం చెయ్యమని అడిగాడు. తన కూక్యకాలము దాపరించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి అందున్న శివుణ్ణి ఉద్దేశించి, ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియచున్నది. ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమైనట్లుగా, నా చర్మమును నిరంతరము నీవు ధరించినట్లుగా అనుగ్రహించవలసిందని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు. నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు. శివుడు గజాసురుని శిరస్సు చర్మమును తీసుకొని తిరిగి కైలాసానికి వెళ్ళాడు. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు ముక్తి కలిగించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తూ ఉంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళ్తూ దేహానికి నలుగు పిండిని అద్దుతుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసి చూడముచ్చటమైన ఆ బాలునికి తండ్రి ఉపదేశించిన మంత్రం సహాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది. గణాధిపత్యం దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుని శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుణ్ణి శిరస్సు తెప్పించి ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేశాడు. సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు శివుని కోరారు. ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని అన్న ఆలోచనల్లో పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతారు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదిలాడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు.
గణేశుని శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను పుష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థ చూసి పక్కన నవ్వాడు. రాజదృష్టి సోకి రాళ్ళు కూడా నుజ్జవుతాయంట. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాలు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు, కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారుగాక అని శపించింది. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తున్నారు. అగ్నిదేవునికి ఋషి పత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అన్న భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల పత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్త ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడడం వలనే ఋషుల భార్యలు నీలాపల నిందలకు గురి అయినారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగినది, కావున శాపాన్ని ఉపశమించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి, ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి ఓ నారద మహర్షి కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక, స్వామి, ఈ రోజు వినాయక చవితి, పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు, నేను వెళ్తున్నా అని కృష్ణునికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణునికి పాలంటే ఇష్టం. ఆ రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకి ఎలాంటి ఆపదని వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రజిత్ సూర్యుని వరంతో సమంతక మందిని సంపాదించాడు. రోజుకు 10 బరువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రజిత్తు తమ్ముడి ప్రసేనుడు శమంతకమని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపేసింది. మణి నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. శమంతకమణిని కొండ గుహల్లో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రజిత్ తమ్ముడి మరణ వార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భద్రపద శుద్ధ చవితి రోజున చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడినందుకు శమంతకమణి వెదుకుటకు అడవికి వెళ్లాడు. ఒకచోట ప్రసేనుణ్ణి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుగుతూ వెళ్లగా పర్వత గృహలో ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురు ఏడుపు విన్న జాంబవతుడు కోపంతో కృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య 28 రోజుల యుద్ధం జరిగింది. జాంబవతిని శక్తి కోల్పోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరాముడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవతుడు శ్రీరామునితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణునికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణునితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందలు పోగొట్టుకోగలిగారు, మా వంటి వారికి ఏది గతి అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి రోజున దేవతలు, మహర్షులు, మోనులు తమ శక్తికి తగినట్టు గణపతిని పూజించి తమ కోరికలను తీర్చుకున్నారు. ఈ కథను చదివినా గాని వినినా గాని తలపై అక్షంతలను వేసుకుని వినాయక వ్రతాన్ని. సో విన్నారు కదా అండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.